హాయ్ సార్. హాయ్ అండి. మాస్టర్ అని పిలవాలా? మాస్టర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయ్యా అండి, టోటల్గా అంటే నా మొత్తం కెరీర్లో ఇలాంటి పాత్ర చేయడం అంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేయడము ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఫర్ మీ. సో నా సినిమాలన్నీ ఒక అంటే యాక్టింగ్ పరంగా సినిమాలన్నీ అంటే కమర్షియల్గా లవ్ స్టోరీ చేస్తాం, కానీ ఇలాంటి ఒక ఏమంటారు ఒక డార్క్ కామెడీ బ్లైండ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం. సో వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ షూటింగ్ ఎవ్రీ డే కూడా ఇట్ వాస్ వెరీ ఏమంటారు ఒక టాస్క్గా ఉండింది నాకు. ఎందుకంటే ఇది సినిమా ఫస్ట్ ఇట్స్ రీమేక్ ఆఫ్ అంధాధున్, అండ్ ఆ సినిమా వచ్చేసరికి ఆ హీరోకి హీ గాట్ నేషనల్ అవార్డ్. సో డెఫినెట్లీ నేను ఏమాత్రం తక్కువ ఉన్న బ్యాడ్ ఉన్న పీపుల్ విల్ కంపేర్ అండ్ ఆ ట్రోలింగ్ అవ్వచ్చు ఆ మెచ్చుకోవచ్చు ఏమైనా అవ్వచ్చు. సో దాని కూడా కొంచెం ఎక్స్ట్రా ఫోకస్డ్గా ఉన్నాయి సినిమా మొత్తం. అవన్నీ పక్కన పెడితే మీరు బ్లైండ్ క్యారెక్టర్ అనేది అసలు పెద్ద టాస్క్ టాస్క్ అది పక్కన పెడితే అసలు ఆ లైన్ కూడా అవును మీ ఇంతవరకు రొటీన్కి డిఫరెంట్గా జోవియల్ క్యారెక్టర్స్ మాస్ క్యారెక్టర్ మంచి సీరియస్ థ్రిల్లర్గా అన్నీ చేసేసారు. ఫస్ట్ టైం మీరు అన్న డార్క్ డార్క్ సైడ్ దీనికి ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. కానీ చాలా కేర్ ఇంకోటి ఏంటంటే సినిమాలో కొంచెం మార్చాము అంటే మన సెన్సిబిలిటీస్ కొరకు, అండ్ ఎక్కువ మారిస్తే సినిమా వెళ్ళిపోతుంది. అండ్ అసలు సేమ్ తీస్తే మళ్ళీ సేమ్ సినిమా అంటారు. సో ఆ సోల్ పెడుతూ మన తగ్గట్టు కొంచెం మార్చేసాము. సో కదా మీరు అన్నది కరెక్ట్, ఏమాత్రం మార్చినా పాడి చేశారు, చేయకపోతే జిరాక్స్ తీసి ఇచ్చారు అంట అంటారు. అవును. మరి ఇంత మాట తీయాల్సిన అంత ఇంట్రెస్ట్ ఏంటి దాని మీద? ఇంకో సినిమా చూడగానే సినిమా బాగా నచ్చింది. సినిమా బాగా నచ్చి బాగా అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అని అనే దీంతో సినిమా ఒప్పుకున్నాం. సినిమా ఒప్పుకున్న తర్వాత అప్పుడు మాకు స్టార్ట్ అయినాయి ఇవన్నీ. సేమ్ తీస్తే ఇలా అంటారు, తీయకుంటే ఇలా అంటారు, ఏమైనా మారిస్తే అంటారు. సో ఇవన్నీ మాకు స్టార్ట్ అయినాయి నెక్స్ట్ అనమాట. బట్ స్టిల్ మన గాంధీ మాత్రం చాలా కేర్ఫుల్గా ఎక్కడ ఆ థిన్ లైన్ ఎక్కడ దాన్ని దాటకుండా ఒరిజినల్ సోల్ పెడుతూనే మన తగ్గట్టు కొంచెం మార్చాడు. బట్ మ్యాక్సిమం మీరు అన్నట్టు జెరాక్స్ తీసినట్టు కనిపిస్తుంటుంది? లేదండి, కొంచెం మార్చాము. అంటే 70% ఉంటుంది, సేమ్ ఉంటుంది 70%, 30% మనం కొంచెం మార్చాం. అదే మన ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ కట్ కూడా ఇంచుమించుగా సేమ్. అది అవునవును అవును, అది మాత్రం మేము కావాలి ఫాలో అయ్యాం, కావాలనే సేమ్ ఫాలో అయ్యాం. అంటే జనాల్ని ముందుగానే భయపెట్టకుండా తర్వాత. అంటే ఇది ఓన్ బ్యానర్ మీ చేయడానికి రీజన్ ఓన్లీ అంటే మీ ఓన్ బ్యానర్ చాలా సినిమాలు చేశారు, అంటే ఇది కొంచెం రిస్క్ ప్రాజెక్ట్ అనా ఏమైనా ఏంటది అని అలా అలా ఏం లేదు. సినిమా చూడగానే ఇంక సినిమా రైట్స్ కొనాలి. సినిమా రైట్స్ కొనడానికి ఇప్పుడు నేను వేరే వాళ్ళు చెప్పి మీకు మీరు కొనండి అనకంటే కూడా మన బ్యానర్ ఉంది కాబట్టి ఇంకా రైట్స్ మేమే మాట్లాడి ఇంకా రైట్స్ మేము అనుకున్నాం అంట. అలా దీంట్లో మరి సాంగ్స్కి పెద్ద స్కోప్ లేదు కదా? లేదండి. మరి ఆ ప్రోమో సాంగ్ చేశారు అది సింబల్ ఉంటుందా? ఉంటుంది అండి, సినిమా ఉంటుంది. టైటిల్ ఎండ్లో ఎండ్లో వస్తుంది, ఎండ్లో వస్తుంది. సినిమాలో సాంగ్స్ ఓన్లీ 3 సాంగ్స్ సినిమాలో, 3 పాటలు. అండ్ సినిమాలో యాక్షన్ ఏమి ఉండదు, ఒకే చిన్న ఉంటుంది, చిన్న స్మాల్ ఉంటుంది, ఒకటి చేసి అంతే సినిమాలో. అంటే నా ముందు సినిమాలకి చాలా డిఫరెంట్ సినిమా అంటే డ్యాన్సులు ఫైట్లు కామెడీలు అవి లేకుండా డిఫరెంట్ స్టోరీ బేస్డ్ యాక్టింగ్ బేస్డ్ సినిమా. సరే మరి గాంధీ అంటే కొద్దిగా ఫన్ ఏమైనా యాడ్ చేశారా ఎక్కడ? కొంచెం లైట్గా అంతే, వెరీ లైట్గా, ఎక్కువ ఓవర్ ఫన్ ఏం చేయలేదు. ఫస్ట్ ఒక వర్షన్ అంటున్నాం, ఒక వర్షన్లో మొత్తం రాసాం మనం మొత్తం ఫన్ క్యారెక్టర్స్. బట్ మళ్ళీ ఒరిజినల్ ఎందుకు మనం దాని మనం దాన్ని ఎందుకు మళ్ళీ కంపారిజన్? క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి కొత్త క్యారెక్టర్లు లేదు అన్నీ సేమే, హిందీలో ఉన్న క్యారెక్టర్స్ సేమ్ క్యారెక్టర్స్ సేమ్ సేమ్. సో టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చింది చూసింది? అవుట్పుట్ ఐమ్ వెరీ హ్యాపీ. సినిమా చూసాక వి థాట్ సినిమా థియేటర్లో వచ్చింటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఇంకా బాగుండేది, ఆ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ థియేటర్లు చూస్తే ఆడిటోరియంలో వేరే ఫీల్ ఉంటుంది. కానీ ఇంకా అది మిస్ అయ్యి కమింగ్ ఆన్ ఓటీటీ. సో ఒకటే అనిపించింది. బట్ సినిమా మాత్రం క్వాలిటీ పరంగా వీఆర్ వెరీ హ్యాపీ, మీ అండ్ డైరెక్టర్ వీఆర్ వెరీ హ్యాపీ. కానీ మీరు చాలా స్మూత్గానే ఓటీటీకి వెళ్ళిపోయినట్టుంది ఆ సినిమా ఇది. అవునండి, యాక్చువల్లీ అంటే మనది సెకండ్ లాక్డౌన్ స్టార్టింగ్లోనే అయిపోయింది అనమాట డీల్. ఎందుకంటే అప్పటికి లాక్డౌన్ ఎప్పుడు అవుతుందో తెలియదు, అండ్ థియేటర్స్ ఓపెన్ అవుతా లేదా తెలియదు, అండ్ సినిమాకి అసలు మన జనాలు వస్తారా తెలియదు. సో ఈ డౌట్స్ ఎందుకంటే అప్పుడే సెకండ్ లాక్డౌన్ ముందు అప్పుడే వీ హ్యాడ్ దిస్ డీల్ అనమాట. ఎందుకంటే మిగతా వేరే సినిమాలు ఓటీటీకి ఇచ్చినప్పుడు కాస్త వ్యతిరేకత కాస్త అడావిడి గడబడుతుంది, బట్ మీ సినిమా వచ్చేసరికి చాలా స్మూత్గా అయిపోయింది. స్మూత్ అంటే సినిమా మా డీల్ మాది ఎప్పుడు అయిపోయింది డీల్ ఇది. అంటే థియేటర్ ఓపెన్ అవ్వలేదు, థియేటర్ ఓపెన్ కాకుండా లాక్డౌన్ లేదు మా డీల్. సో అందుకే ఎవరు కూడా మమ్మల్ని పెద్ద అంటే ఏం అనలేదు మమ్మల్ని. ఫాదర్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అన్ని బంధాలు ఉన్నాయని కదా, మరి ఆయన పీలంటే డెఫినెట్లీ పీలంటే ఉంటుంది అంటే డెఫినెట్లీ ఆమ్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ అండ్ సినిమా అనేది కమ్ ఓన్లీ థియేటర్స్. మరి ఇప్పుడు ఉండే పరిస్థితుల వల్ల ఏం చేయలేక అవి కమింగ్ ఓటీటీ. సో వాళ్ళు యాడ్ చేసి ఫీల్ అయ్యారు,
అంటే అంటే థియేటర్స్ రావట్లేదని బట్ స్టిల్ ఇక్కడ టేక్ దిస్ కాల్. కానీ ఏదైనా ఓటీటీకి వెళ్ళడం అనే ద్వారా అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అని కాదు ఏ ప్రాజెక్ట్ అయినా హీరోల మార్కెట్ అసెస్మెంట్ అన్నది కొంచెం తేడా ఉంటుంది అంటారా? ఓటీటీ వల్ల వి కాంట్ అసెస్ ద హీరో మార్కెట్. హీరో మార్కెట్ ఓన్లీ వెన్ కమ్స్ టు ద సినిమా థియేటర్లు ఆ ఏరియాలు ఆ బిజినెస్ ఫస్ట్ డే షేర్లు వీకెండ్ షేర్లు దాన్ని బట్టే ఉంటుంది హీరో మార్కెట్. ఓటీటీ వల్ల వి కాంట్ అసెస్ ఎనీ హీరోస్ మార్కెట్. మరి అప్పుడు హీరోలకు ఎప్పటికైనా డిస్కౌంట్ కదా కొంచెం డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుంది కానీ ఇది ఓన్లీ ఇట్స్ అ స్మాల్ ఫేజ్ ఇది అంతే ఫేజ్ ఆఫ్ ఓటీటీ. ఐ ఫీల్ సినిమా థియేటర్లో ఎనీ టైమ్ మళ్ళీ ఇట్ ఇట్ బౌన్స్ బ్యాక్ బిగ్ టైమ్. లైక్ మన ఫస్ట్ లాక్డౌన్ తర్వాత చిన్న స్పేస్ రాగానే సింబల్ ఏంటి ఉప్పెన ఉప్పెన క్రాక్ మన గజరత్నాలు. సో థియేటర్లకు జనాలు మళ్ళీ వస్తారు బట్ ఈ టైమ్స్ మాల్ ఫేజ్ ఇంకో 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఐ థింక్ ఆల్ షుడ్ బి ఫైన్. అంటే అటు ఓటీటీ ఇటు థియేటర్ రెండు సైమెంటేనియస్గా అవుతుంటారు గ్యారంటీ ఉంటుంది. బట్ థియేటర్స్ ఆల్వేస్ థియేటర్ థియేటర్ మించింది ఏ ఎక్స్పీరియన్స్ రాదు. ఓటీటీ ఓటీటీ సినిమా సినిమా సినిమానే అంటే థియేటర్ మాయమైపోవడం అసలు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ థియేటర్లు థియేటర్ థియేటర్ ఫీల్ వేరండి ఆ ఫీల్ ఆ పెద్ద ఆడిటోరియంలో ఒక 500 మందో 1000 మందో ఆ ఇళ్ళలు కేకలు గురించి ఇట్స్ ఎక్స్పీరియన్స్. సో అది ఇంపాసిబుల్ అది అది ఎప్పటికీ పోదు. ఈ సినిమా ఓటీటీకి వెళ్ళడం ద్వారా మీరు మీ ఫ్యాన్ లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్ కదా ఆయన్ని ఫంక్షన్ పిలవడం కానీ లేదా అలా అవన్నీ మిస్ అయిపోయినట్టేగా అంతేనండి మిస్ అయిపోయినట్ట అంతే అంతే అండి. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇది కదా? అవునండి సినిమాకి స్కోప్ చాలా ఉంది అండ్ మన సాగర్ మాది సాంగ్స్ బాగా ఇచ్చారు. బట్ సాంగ్స్ అంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగా ఇచ్చారు. అంటే మీరు మీరు సినిమా చూసి తెలుస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సినిమా థియేటర్లో ఉంటే ఎఫెక్ట్స్ స్పీకర్స్ ఉంటే అసలు ఆ ఫీల్ వేరే ఉంటుంది. అంటే ఇంట్లో చూస్తే ఎంతైనా మన టీవీ సౌండ్స్ ఆ వాల్యూమ్ సెటప్స్ అంత ఉండదు ఉండదు క్లారిటీ ఉండదు కదా. సో బట్ ఆర్ఆర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు సాగర్. అంటే సాధారణంగా మీరు ఇది కంటిన్యూ సాగర్ మీకు బాగా కనెక్ట్ అయినట్టు? అవునండి. నెక్స్ట్ సినిమా సినిమా కూడా నెక్స్ట్ సినిమా భీష్మ మైస్ట్రో అండ్ మాచరల అదే అదే దాని మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ మీరు ఇష్క్ గుండె జారి గల్లంతా ఇలా మంచి ఈ జానర్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు? చేయట్లేదు ఇంకా ఆ జానర్ ఆ జానర్ ఇప్పట్లో లేదు ఇంకా జానర్ క్లోజ్ చేశారండి. ఇప్పట్లో లేదండి లవ్ స్టోరీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 19 ఇయర్స్ అండి. లవ్ స్టోరీ చేసి 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 ఇంకా ఇంకా నాకే బోర్ వచ్చింది అండ్ జనాలు కూడా అందులో కొత్త యాంగిల్ ఉండదు ఉండదు ఇంకా అంతే ఉండదు అయిపోయింది. అండ్ దాంట్లో నాకు పీక్స్ నాకు ఇష్క్ పీక్స్ నాకు గుండె జారి పీక్స్ ఆ పీక్స్ మూడు పీక్స్ వచ్చాక నేను దాని మించింది ఇంకా రావాలి దాని మించింది గేమ్ వస్తుంది ఇంకా కొంచెం మిస్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నా కావచ్చు ఏమన్నా కావచ్చు మిస్ అయింది. సో ఇంకా అందే లాస్ట్ ఇంకా అందే ఎందుకంటే మ్యారేజ్ పిల్లలు అయిపోయింది వస్తారు మ్యారేజ్ పిల్లలు వచ్చారు అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా డిఫరెంట్ ఇల్లు మాస్టర్ కానీ ఆర్ మన కమర్షియల్ సినిమా భీష్మ మాచర్ల అలా అలా చేయబోయే సినిమా ఏంటి మరి నెక్స్ట్ చేసే సినిమా ఇదండి మాచర్ల మ్యూజిక్ వర్క్ అది కంప్లీట్ అది పొలిటికల్ బేస్డ్ యాక్షన్ మూవీ అది పొలిటికల్ బేస్డ్ యాక్షన్ యాక్షన్ మూవీ అంటే రాజకీయాలు దాని మీద దాని మీద కానీ టైటిలే చిత్రంగా ఉంది టైటిల్ అంటే సినిమా మొత్తం సినిమా ఆ కథ అంతా స్టోరీ మొత్తం అయ్యేది ఈ మాచర్లలో మాచర్ల కాబట్టి అది పెట్టాము ఆ టైటిల్ అండ్ పొలిటికల్ కాబట్టి నియోజకవర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు అన్నీ ఉంటాయి క్యారెక్టర్స్. సార్ పొలిటికల్ సినిమాలు చేయడానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయేమో అవన్నీ ఉండవా? లేదు అంటే దిస్ ఇస్ నాట్ అంటే ఇట్స్ అ వెరీ ఇట్స్ అ సినిమాటిక్ స్టోరీ అంటే ఏంటంటే మన రియల్ ఇన్సిడెంట్స్ అవి అవేమి ఉండవు సినిమాటిక్ ఫిక్షన్ కాబట్టి అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. అంటే మరి లవ్ స్టోరీలు చేయకూడదు రెగ్యులర్ ఫార్మేట్ కాకూడదు అంటే మీకు రాను రాను లిమిటేషన్ అయిపోద్ది మా కథలు ఎంపిక ఏం లేదంటే వస్తున్నాయి. ఇప్పుడు మైస్టో ఉంది ఇట్స్ డిఫరెంట్ సినిమా అంటే ఇలాంటి సినిమాలు చేస్తాను డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తాను లైక్ చెక్ అని మంచి మాడుకున్నా కూడా అలాంటివి డిఫరెంట్ ట్రై చేస్తాను. కానీ లవ్ స్టోరీ నాకు ఎందుకు నాకే బోర్ అయిపోయింది లవ్ స్టోరీ అంటే నాకు కొంచెం ఎందుకు నాకే అసలు మూడ్ రావట్లేదు. మరి పవర్పేట ఎందుకు వెళ్ళి సార్ అది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే అది ఎందుకంటే మధ్యలో చిన్న ఏమంటే మన క్రియేటివ్ క్రియేటివ్ డిసిషన్స్ వల్ల చెక్ రిజల్ట్ కొంచెం నిరాశ చాలా చాలా బట్ ఓకే అంటే ఒక సినిమా ఆడలే కానీ ఆడలేదని ఇంకా అలా అలాంటి సినిమాలు ట్రై చేయను కాదు అలాంటి డిఫరెంట్ సినిమాలు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఒక సినిమా ఆడకపోవచ్చు బట్ ఐ విల్ కీప్ ఆన్ ట్రయింగ్ సంథింగ్ న్యూ డిఫరెంట్. ఇందులో హీరోయిన్స్ తమన్నా తోటి తమన్నా అండి ఫస్ట్ అసలు తమన్నా అసలు సినిమా చేస్తుంది చేద్దా అసలు నాకు ఆడ బిగ్ డౌట్ ఎందుకంటే తను మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఇలాంటిది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సరే విల్ విల్ జస్ట్ ట్రై అని వీ ట్రైడ్ తను కూడా షీ టుక్ ఎ వెరీ బోల్డ్ మూవ్ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ మన హిందీలో తబు చేసిన క్యారెక్టర్ సో నేను చేస్తాను అని చేసింది షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ సినిమాలో. అండ్ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ అండి అంటే చాలా రేయర్గా కొన్ని సినిమాలకి ఇలా కుదురుతుంది అంటే సినిమాలో ఉన్న 8-10 మెయిన్ యాక్టర్స్ అండ్ లైక్ మంగ్లీ కానీ రచ్చరవి కానివ్వండి శ్రీముఖి హర్ష జిషు ప్రతి క్యారెక్టర్ అలా యాక్టివ్ ఉండవు సినిమాలో
సో వాళ్ళ యాక్టింగ్ వల్లే ఈ సినిమా ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది సినిమాకు. కానీ తమన్నాకు ముందు నయనతార అని కూడా అనుకున్నారు కదా? అనుకున్నామండి. ఎందువల్ల ఎందుకంటే ఇప్పుడు తను ఫస్ట్ ఒప్పుకుంది, ఫస్ట్ చేస్తా ఉంది, మళ్ళీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. బడ్జెట్ పరిమితులు ఏమన్నాయా? ఏమి నా తెలియదు నాకు. మీదేగా ప్రొడ్యూసర్ అంటే ఒకవేళ నయనతార ఉంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉండేదంటారా, లేకపోతే తమన్నా బాగుందంటారా? అంటే డెఫినెట్లీ షీ హాస్ అ ఓన్ స్టైల్, నేను తర్వాత ఆమె షీ హాస్ అ ఓన్ స్టైల్, తమ్మన షీ హాస్ ఓన్ స్టైల్. సో డెఫినెట్లీ ఎవరు చేసినా కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ స్టైల్తోనే డెఫినెట్లీ బోత్ డెవలప్ డన్ గ్రేట్ జాబ్. బట్ నేను తర్వాత డిఫరెంట్ రోల్స్లో చూసి ఉన్నారు ఈవెంట్ ఇంతవరకు. ఫస్ట్ టైం, యా ఫస్ట్ టైం కాబట్టి చిన్న ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యాడనుకుంటున్నాను. దాని తగ్గట్టు ఆమె గెటప్ యాటిట్యూడ్ కొంచెం ఎంత డిఫరెంట్గా డిఫరెంట్ చేసినట్టు ట్రైలర్ చూస్తున్నాను. సో ఫస్ట్ టైం ఓటీటీకి వెళ్తుంది కదా? అవునండి. ఎట్లాగా ఏంటి అది, అంటే ఎలాగా అంచనా వేసుకుంటారు అది, ఎలా దాన్ని అది జనాలు రీచ్ అయిందని ఎలా వాళ్ళు చెప్పరు యూజువల్గా? కరెక్ట్, మనకి రీచ్ అయిందని వాళ్ళు చెప్పరు, మనకి తెలియదు. తెలియదు ఏం లేదు, ఇంకా మీరు ఇచ్చే రివ్యూస్ బట్టి మీరు ఏమి ఇస్తారు దాన్ని బట్టి సినిమా బాగుందా బాగా అనుకోలేదు ఏమంటుంది ఇంకా. అండ్ జనాలు పెట్టి ట్వీట్లు కానీ సోషల్ మీడియా పోస్ట్లు కానీ దాన్ని బట్టి మాకు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ అసలు మామూలు ఇదే సినిమా ఇప్పటికి ఏమి థియేటర్ ఫస్ట్ మనకు ఆ టెన్షన్ ఆ ఎక్సైట్మెంట్ మన బుకింగ్స్ బాగున్నాయా ఎట్లుంది అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అసలు ఏం లేదు, ఫ్లాట్గా రేపు సినిమా వస్తుందా ఓకే సినిమా వస్తుంది అలా ఉంది ఇప్పుడు నా మైండ్ సెట్. అంటే ఆ థ్రిల్ ఎంజాయ్మెంట్ ఏమి లేదు, ఆ థ్రిల్ లేదు, చాలా చప్పగా ఉంది. కొంచెం ఉంది అంత లేదు, అంత లేదు, కొంచెం ఉంది అంత లైట్గా. ఇది మీ బ్లైండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు యాక్చువల్గా దానికి ఏంటి కొద్దిగానైనా ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా హోంవర్క్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు మా చెక్ రంగ షూట్ బిజీ వల్ల నేను అసలు చేయలేకపోయాను. సో డైరెక్ట్ సెట్ ఉన్నాను, డైరెక్ట్ సెట్ ఉన్నాను, డైరెక్ట్ వెళ్ళిపోయాను. అంటే అంతకుముందు ఎవరైనా బ్లెండ్ చేసిన సినిమాలు చూడడం కానీ? సినిమాలు అంటే అదే మా సినిమాలు సేమ్, మన సినిమా వచ్చింది కాబట్టి మన అందాదును అందాదును అండ్ రాజా ది గ్రేట్, రాజా ది గ్రేట్ అంతే. అంటే ఇలాంటి హోమో చేయలేదు, బట్ డైరెక్ట్ క్యారెక్టర్లు రాజా అది ఇది కొంచెం రవి తేజ్ ఫన్ ఫుల్ కమర్షియల్ ఇది కొంచెం సీరియస్ ఉంటుంది. అది బ్లైండ్ అని మనం అనుకోవాలి అంత, ఇది ఇది రియల్గా కనిపిస్తుంది, రియల్గా ఉంటుంది. సో హోప్ సార్ థ్యాంక్ యూ ఇన్ ద లాస్ట్ మినిట్ మీరు టైం ఇచ్చి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.